ఏం పొద్దున్నే బాగా వేడిగా ఉన్నారు అందరూ, వెదర్ ఎఫెక్టా బయట, ఏసీ ఎఫెక్టా? ఓకే ఓకే, గుడ్ మార్నింగ్. బేసిక్గా ఇట్లాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడదామని ఆలోచించుకునే గ్యాప్ ఉంటుంది. అందరు స్పీచ్లు విన్నాక మాట్లాడతాం కదా, అసలు ఎవరు మాట్లాడలే, ఒక వన్ లైన్ ఇచ్చేసి మైక్ ఇచ్చేస్తున్నారు. సో ఏం మాట్లాడాలో ఫ్రేమ్ చేసుకున్నప్పుడు మైక్ ఇచ్చేశారు. సరే ఓకే, జై బాలయ్య. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శివం బజే టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. సో ఇన్ఫ్యాక్ట్ నేను నిన్ననే చూశాను, నాకు అశ్విన్ తను ఏ ఫిలిం చేసినా వచ్చి నాకు ముందు తన కంటెంట్ చూపిస్తాడు. సో నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక చాలా తక్కువ మంది ఫ్రెండ్స్లో అశ్విన్ ఒకడు, సో లైక్ బ్రదర్. సో తను ఏ సినిమా చేసినా ఆ సినిమా బాగా ఆడాలని నేను కోరుకుంటాను. తను ఏ ఈవెంట్కి పిలిచినా ఒక మెసేజ్ ఆర్ కాల్. సో అంత ఇష్టం అశ్విన్ నాకు. సో అశ్విన్, ఇది కూడా నీ కెరీర్లో ఇంకో మంచి ఫిల్మ్ అవ్వాలని విష్ చేస్తున్నాను. సో అలాగే శివం బడ్జెట్ టీం అందరికీ, డిఓపి అనిత్ అండ్ శివేంద్ర, సో వీళ్ళకి కూడా చాలా బాగున్నాయి విజువల్స్. అండ్ శివేంద్ర నాతో చాలా ఫిల్మ్స్ వర్క్ చేశాడు, బట్ క్లాష్ వర్క్ చేశాడు. సో మంచి కెమెరామెన్, సో ఆల్ ద బెస్ట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వికాస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సో వాళ్ళకు నా బెస్ట్ విషెస్. అలాగే మహేందర్ రెడ్డి గారు, ఫస్ట్ ఫిలిం, మహేశ్వర్ రెడ్డి గారు ఫస్ట్ ఫిలిం. సో ఈ సినిమా మంచి హిట్ అయి మీరు ఇంకా మంచి ఎన్నో ఫిలిమ్స్ చేయాలి. అండ్ అలాగే దిగంగన, సో నీకు కూడా మై బెస్ట్ విషెస్, ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ చేయాలి. ఏంట్రా మాట్లాడకూడదా హీరోయిన్స్ గురించి, మాట్లాడకూడదా హీరోయిన్స్ గురించి, మరేంటి? అండ్ అలాగే ఈరోజు ఈవెంట్కి వచ్చేసిన మై బెస్ట్ బడ్డీ తమన్. సో భగవంత్ కేసరి సినిమా చేసింది దాదాపు ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటింది, ఇప్పటికీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్విట్టర్లో మోగుతూనే ఉంది, ఎవడో ఒక ట్యాగ్ చేస్తూనే ఉంటారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బీజిఎమ్స్. అండ్ అలాగే విశ్వక్ సేన్, సో తన్ని ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళిద్దరూ అశ్విన్ ట్రైలర్ చూస్తే వీళ్ళిద్దరు గ్రౌండ్లో సిక్స్లు కొట్టినట్టు కొట్టాడు మనుషుల్ని. మనకి ఎలాగో మళ్ళీ సీజన్ 2 స్టార్ట్ అవుతుందంట, పనిలో పని. దానికి కూడా నా బెస్ట్ విషెస్. అండ్ వన్స్ అగైన్ శివం బడ్జెట్ టీమ్ అందరికీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. అలానే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. ఎక్కడ చెప్పనిస్తారు వీళ్ళు? చెప్పనిస్తారు వాళ్ళకి ఎక్కడ అరవాలి. అంటే శివుడు గురించి మీకున్న అనుబంధం గురించి, అంటే శివుడు అనగానే మీకు గుర్తొచ్చేది ఏమిటి? వీళ్ళిద్దరికి డెఫినెట్ గా అఖండ అక్కడ అండ్ గామీలో తన అఘోర రోల్ చేయడం జరిగింది. శివుడు అంటే నాకు నచ్చిన దైవం ఆయన కూడా. నేను ఇంకా ఆయన గురించి చెప్పాలంటే అఖండ, మనకు తెలిసిన శివుడు అఖండ. శివుడు వల్ల మీ లైఫ్ లో జరిగిన మ్యాజిక్ ఏదైనా ఉందా, ఒక ఇన్సిడెంట్ చెప్పాలి? అంటే ఒక దేవుడు అని కాదు, మనం అందరి దేవుళ్ళు మొక్కేస్తాం. పర్టికులర్ గా శివుడు వల్ల నేను చెప్పలేను. సో మనం మొదలెడితే అందరి దేవుళ్ళు మొక్కుతాం. సో వెంకటేశ్వర స్వామి నుంచి మొదలెడితే శివుడు దారిలో, లక్ష్మీనరసింహ స్వామి దారిలో, ఇక అమ్మవారు అందరికీ వేస్తాం కదా అప్లికేషన్. సో పర్టికులర్ ఒక దేవుడు అని చెప్పలేము, అందరంటే ఇష్టం. అందరు బ్లెస్సింగ్స్ కావాలన్నమాట.